73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలో ఘనంగా జరిగినది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని అన్ని ప్రభుత్వ మరియు వివిధ పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. ముఖ్యంగా శ్రీకాళహస్తి కోర్ట్ ఆవరణలో చైర్మన్ కమ్ సీనియర్ సివిల్ జడ్జి కె అరుణ మరియు శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం ప్రసాద్ చేతుల మీదుగా జెండాను ఎగురవేసి వందనం తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా జెండా ఎగరవేసి వందనం తెలిపారు. అలాగే సబ్ జడ్జి సూపర్ నెంట్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి పెద్దరాజు చేతుల మీదుగా దేవస్థాన ఆవరణలో జెండా ఎగరవేసి వందనం తెలిపారు. మరియు శ్రీకాళహస్తి రూరల్ సీఐ కృష్ణమోహన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ చంద్రయ్య చేతుల మీదుగా ప్రెస్ క్లబ్ లో జెండా ఎగరవేసి వందనం తెలిపారు. వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల కళాశాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశ ప్రతి పౌరుడికి 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరులను సేవలు గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చటాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీన్ని ఒక ప్రజాతంత్ర పరిపాలనా పద్దతితో పాటుగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజు చేయాలని నిర్ణయించారు. దేశం కోసం పోరాడిన ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జోహార్లు తెలిపారు. వాక్ స్వాతంత్రం ఉండాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మూలించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మాణకర్త అయినటువంటి అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు మనం అందరము స్వేచ్ఛా సమానత్వ సోదరత్వం వాక్ స్వాతంత్రంతోనూ ఉండగలుగుతున్నాము. అదేవిధంగా అప్పటి నాయకులు వాళ్ళు చేసినటువంటి ప్రాణత్యాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకోవడానికి కూడాను మనము ఈ జనవరి 26 కానివ్వండి, ఆగస్ట్ 15 కానివ్వండి, ఇది అందరి యొక్క ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. మనము ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ మహానుభావుల కృషి కారణంగా మనము ఆనాటి బ్రిటిష్ వారి మానిసత్వం నుంచి మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము. అట్లాగే ప్రతి ప్రౌఢుడు కూడా ఈ స్వతంత్ర దినోత్సవం రోజున కానివ్వండి, లేకపోతే గణతంత్ర దినోత్సవంగా రోజున కానివ్వండి, మనమందరూ కూడా మనం ఏదైతే నేషనల్ ఫ్లాగ్ ఉందో దానికి గౌరవార్థకంగా మనమందరూ కూడా ఫ్లాగ్ హోస్టింగ్కి అటెండ్ అవ్వాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ప్రతి పౌరుడు కూడా మన జాతీయ జెండాని గౌరవించవలసిన బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా ఈ గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ పెడమిక్ సిచ్యువేషన్ కోవిడ్ ఏదైతే ఉందో దాని నుంచి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా సఫర్ అవుతున్నారు. ఈ ఇయర్ కూడా ఏ ఒక్క ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన జెండా ఎగరవేసేటప్పుడు ఓన్లీ సెల్యూట్ గ్లాస్ అంతా కొట్టకూడదు. Flag salute.
కివి బుల్టన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఏపీ 9 న్యూస్.